ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందుగా దొరికిన సుదీర్ఘ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానే, ఇషాన్ తదితరులు భార్య పిల్లలతో టూరిస్ట్ ప్లేస్లలో సేద తీరుతున్నారు. ఇక బ్యాచ్లర్ రిషబ్ పంత్ యూరో 2020 సాకర్ మ్యాచ్ కు హాజరై సందడి చేశాడు. వెంబ్లీలో ఇంగ్లాండ్ జర్మనీ మధ్య జరిగిన మెగా పోరును ఫ్రెండ్స్ తో కలిసి పంత్ తిలకించాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఫ్యాన్స్ తో నిండిపోయిన స్టేడియంలో పంత్ మాస్క్ పెట్టుకోకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనా నిబంధనలను పాటించే విషయంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన రిషబ్ అలా మాస్క్ లేకుండా జనాల్లో తిరగడం సరికాదని అంటున్నారు. ఇక వచ్చే నెల 4 నుంచి జరిగే మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ మొదలు కానుంది. ఈ నెల 14తో విరామం ముగిశాక టీమిండియా దర్హం వెళ్లనుంది. అక్కడ 4 రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు 2 ఆడనుంది. కరోనా వైరస్ కు ఎవరైనా ఒకటే, పంత్ మాస్క్ ధరించాల్సిందేనని అభిమానులు హెచ్చరిస్తున్నారు.